Welcome to Right Properties. ఈ రోజు మనం 1200 SFT లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దామండి. ఇది ఒకసారి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1200 SFT లో ఉంది. GHMC అప్రూవ్డ్ క్లియర్ టైటిల్. మనకు బ్యాంక్ లోన్ కూడా 80% బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. అండ్ చూస్తే కనుక వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న 1200 SFT ఫ్లాట్ అండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ మనం పెట్టి ప్రతి ప్రాపర్టీ అప్డేట్ అనేది వస్తుంది. అండ్ ఇది న్యూ ఫ్లాట్ అండి, కొత్త ఫ్లాట్ ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 62 లక్షలు అండి. సెట్ బ్యాక్స్ కానీ ప్రతిదీ చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ ఇది కూడా చూసుకోవచ్చు, డైనింగ్ స్పేస్ కూడా. అండ్ మన సబ్స్క్రైబర్స్ దీంట్లో 4-5 ఫ్లాట్స్ అయితే తీసుకున్నారు కూడా. చాలా బాగుంటుంది ఫ్లాట్ మాత్రం, మీరు చూడవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు వుడ్ వర్క్ కూడా జరుగుతున్నాయి వేరే ఫ్లాట్స్, అవి కూడా చూసుకోవచ్చు ఎలా వుడ్ వర్క్ వస్తుంది అన్నది. మీకు పైన వుడ్ వర్క్ అది చేస్తున్నాం రైట్ ఇంటీరియర్స్ నుంచి, మీరు అది కూడా చూసుకోవచ్చు వచ్చి. అండ్ ఇది చూస్తే కానీ మాస్టర్ బెడ్రూమ్, మనకు సిమెంట్ సెల్ఫ్స్ ఉన్నాయి. మొత్తం వెంటిలేషన్ కూడా చూడొచ్చు మీరు ఎంత వెంటిలేషన్ వస్తుంది అన్నది. వీడియో ఈవినింగ్ తీసాం, అయినా కూడా వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది చూస్తే కనుక. చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే మాత్రం, చూసి పని లేదు అసలు. క్లియర్ టైటిల్ విత్ మనకి ఎమ్యూనిటీస్ అన్నీ కలిపి, జిఎస్టీ కూడా ఇంకేం ఉండదు. ఎమ్యూనిటీస్ జిఎస్టీ అన్నీ కలిపేసి మనకి ప్రైస్ అనేది 62 లక్షలు చెప్తున్నారు, 62 లాక్స్. ఫ్లాట్ మాత్రం చూస్తే మాత్రం కొనకుండా వదలటం అంత చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే. అండ్ ఇది చూడొచ్చు మీరు ఇక్కడ చూసారు కదా, ఈ సైడ్ అంతా కూడా మనకు సెట్ బ్యాక్స్ చూసుకోవచ్చు మీరు. ఆ సైడ్ ఉన్నది కాలనీ ల్యాండ్ అండి, అది ఈ ప్లేస్ అంతా కూడా కాలనీ ల్యాండ్ అనమాట. ఈ గోడకి ఆ గోడకి మధ్యలో ఉన్నదంతా కాలనీ ల్యాండ్. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏం రాదు మనకి. ఈ సెట్ బ్యాక్స్ కూడా మన దాంట్లో ఏమో 8 ఫీట్ టు 10 ఫీట్ ఉంది, ఆ పక్కన ఇంకొక 15-20 ఫీట్ మొత్తం పెద్దది ఉంది. సో మీకు అసలు ఎటువంటి కన్స్ట్రక్షన్ రాదు, వెంటిలేషన్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే. అండ్ దీని ప్రైస్ వస్తే 62 లక్షలు విత్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ జిఎస్టీ అన్నీ కలిపి 62 లాక్స్. 1200 SFT వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, సెకండ్ ఫ్లోర్లో ఉందండి. ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్లో ఉంది. అండ్ బోర్ వాటర్ అయితే మనకి అవైలబుల్ ఉంది. మంజీరా వాటర్ అయితే టైం పడుతుంది, ఒక 6 మంత్స్ వరకు మంజీరా వాటర్ టైం పడుతుంది. అప్పుడు వచ్చాక అందరూ కలిపి కనెక్షన్ అయితే తీసుకోవాలి. అది ప్రజెంట్ బోర్ వాటర్ అయితే ఫుల్ వాటర్ ఉంది ఇక్కడ. వాటర్ చూసి పని లేదు, మీరు వచ్చి మొత్తం అంతా ఏరియా కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ ఫ్లాట్ కూడా చాలా బాగుంటుందండి ఇది. ఇది కామన్ బాత్రూమ్ మీరు ఇప్పుడు చూసింది. ఇదంతా డైనింగ్ స్పేస్ వస్తుందన్నమాట. లాస్ట్లో మీకు సెట్ బ్యాక్స్, కార్ పార్కింగ్ అన్నీ చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. ఇది వస్తే సెకండ్ బెడ్రూమ్ అన్నమాట. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అపార్ట్మెంట్కి 40 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది లొకేషన్ వచ్చేసరికి కైలాష్ హిల్స్ అని వస్తుందండి. గాజుల రామర్మల్లి రోడ్లో కైలాష్ హిల్స్ మహదేవపురం అని ఉంటుంది, అక్కడ వస్తుందన్నమాట. ఇది ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది చూస్తే కనుక. మీరు వచ్చి సైట్ విజిట్కి అయితే వచ్చి మీరు ఫ్లాట్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇది బాల్కనీ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్ బాల్కనీ. మనకు చాలా హైట్ ఉంటుంది పిల్లల గది, మనకి గ్రిల్ కూడా చాలా హైట్లో ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఇది బ్యాక్ సైడ్ రోడ్, ఇది 40 ఫీట్ రోడ్. చాలా పెద్దగా ఉంటుంది 40 ఫీట్ రోడ్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు సెట్ బ్యాక్స్ కూడా బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. 2 గేట్స్ బ్యాక్ సైడ్ అనమాట ఇది. ఫ్రంట్ సైడ్ మళ్ళీ మీకు 2 గేట్స్ ఉంటాయి, మొత్తం 4 గేట్స్ ఉంది. మనకి కార్ పార్కింగ్కి బయటికి వెళ్ళడానికి డ్రైవ్వే కూడా చాలా బాగుంటుంది మనకి. అండ్ దీంట్లో బ్యాంక్ లోన్స్ కూడా ఎవ్రీ బ్యాంక్ లోన్ అయితే వస్తుంది, ఎనీ బ్యాంక్ లోన్ వస్తుందండి. సెకండ్ బెడ్రూమ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. నేను మీకు కిచెన్ చూపిస్తాను. అండ్ ఇది కుక్కట్పల్లి మెట్రో స్టేషన్కి 3.5 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ హైటెక్ సిటీ సైబర్ టవర్స్కి గేట్ నుంచి మనకు కరెక్ట్గా 10.5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. చాలా దగ్గరగా బాగుంటుంది కూడా మీకు. వాటర్కి అయితే అసలు ఎటువంటి ప్రాబ్లం లేదండి ఏరియాలో, వాటర్ ప్రాబ్లం అయితే అసలు లేనే లేదు. అండ్ ఇది ఒకసారి బాల్కనీ అనమాట. అండ్ వేరే రోడ్డు ఒకటి పడుతుందండి, హెచ్ఎండిఏ ప్లాన్ ప్రకారం ఒక రోడ్డు కూడా పడేది ఉంది. ఒక 1-2 ఇయర్స్లో ఏమైనా పడవచ్చు ఆ రోడ్డు. పడితే కనుక మనకు కుక్కట్పల్లి వచ్చి 1.5 కిలోమీటర్స్ పడుతుంది అంతే డిస్టెన్స్. వస్తారు కుక్కట్పల్లి 1.5 కిలోమీటర్స్ అయితే అవుతుంది ఆ రోడ్డు పడితే కనుక. ద బెస్ట్ అపార్ట్మెంట్ ఎందుకని చెప్పాలంటే సెట్ బ్యాక్స్ గురించి అండి మెయిన్. వెంటిలేషన్ అండ్ సెట్ బ్యాక్స్ అయితే చాలా చాలా బాగుంటాయి, చూసి పని అయితే లేదు ఆ విషయంలో మాత్రం. చూస్తున్నారు కదా ఇదంతా చాలా బాగుంటుంది అపార్ట్మెంట్ అయితే మాత్రం. అండ్ సైట్ విజిట్కి వచ్చి మీరైతే చెక్ చేసుకోవచ్చు ఫ్లాట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. బ్యాంక్ లోన్స్ అది కూడా మేము చేయంతం, లాస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యి మీకు డాక్యుమెంట్ ఇచ్చే వరకు మేమే ఉంటామండి, మీకు ఇబ్బంది ఏం లేదు అసలు. అండ్ సైట్ విజిట్ ఇంక ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోము.
మీకు రిజిస్ట్రేషన్ అయ్యే వరకు బ్యాంక్ లోన్ దగ్గర నుంచి మొత్తం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా మేమే చేస్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు అసలు. అండ్ మనం రైట్ ఇంటీరియర్స్ అని కింద ఇంటీరియర్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, మీరు దాంట్లో కూడా చూడొచ్చు. మనం ఇంటీరియర్ వుడ్ వర్క్ కూడా చేస్తాం మనం. అండ్ చూస్తున్నారు కదా మొత్తం పార్కింగ్ అండ్ జనరేటర్ పవర్ బ్యాకప్ ఉంది. జనరేటర్ కూడా ఇంకోటి చెప్పాలి మీకు, జనరేటర్ కూడా అన్ని పాయింట్స్కి వస్తుందండి పవర్. అయితే మొత్తం అన్ని పాయింట్స్కి వచ్చేలాగా మనకి అపార్ట్మెంట్లో ప్రతి పాయింట్కి పవర్ వచ్చేలా జనరేటర్ది అయితే కనెక్షన్ ఇచ్చారు. అండ్ ఇది పార్కింగ్ ఇక్కడ వస్తుంది అన్నమాట, 204 ఫ్లాట్ నెంబర్. దాని పార్కింగ్ వచ్చి గేట్ పక్కన వస్తుంది, బ్యాక్ సైడ్ గేట్ దగ్గరికి. చూస్తున్నారు కదా మొత్తం పార్కింగ్ స్పేస్ అంతా కూడా చాలా బాగుంటుందండి. వెంటిలేషన్ సెట్ బ్యాక్స్ అయితే మన పార్కింగ్ కూడా గేట్ పక్కనే వచ్చింది అన్నమాట, ఎగ్జాక్ట్గా గేట్ పక్కనే పార్కింగ్ వచ్చింది. ఇవన్నీ మొక్కలు తీసి చాలా నీట్గా ఉంది. రెడీ టు మూవ్ ఫ్లాట్, మొత్తం అన్ని ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అది కూడా ఏమీ లేవు, ఓన్లీ వెస్ట్ ఫేసింగ్. మీకు ఇప్పుడు చూపించిన వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మాత్రమే సేల్కి అయితే ఉంది. అండ్ ఫ్లాట్ డీటెయిల్స్ చెప్తాను ఒకసారి చూడండి, 1200 SFTలో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. పార్కింగ్ ఉంది, వాటర్ ఉంది మనకి, పవర్ బ్యాకప్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాటర్ అదిని మొత్తం విత్ ఎమ్యూనిటీస్ జిఎస్టీ అన్నీ కలిపి 62 లక్షల ప్రైస్ అయితే. అండ్ ఎనీ బ్యాంక్ లోన్ అయితే వస్తుంది మనకి. అండ్ ఇది లొకేషన్ వచ్చేసరికి KPHB మెట్రో నుంచి టువర్డ్స్ గాజులరామన్ రోడ్లోకి వస్తే మహదేవపురం అని ఉంటుంది. అక్కడ కైలాష్ హిల్స్ అనే కాలనీ ఉంటుందండి, కాలనీ చాలా బాగుంటుంది. ఆ కైలాష్ హిల్స్ లోపల వస్తుంది అన్నమాట మనకి కాలనీలో. మంచి పార్క్స్ అది కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి పిల్లలకి. ఈవినింగ్ వాకింగ్ కూడా రోడ్ అది చాలా బాగుంటుంది ఫ్రంట్. అది ఈ ఏరియాకి వచ్చి ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఫ్లాట్ అయితే ఎలా ఉందన్నది ఏరియా కూడా. అండ్ సెట్ బ్యాక్ కూడా చూడొచ్చు మీరు మొత్తం ఎంత పెద్దగా వచ్చిందన్నది. అందుకే వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ బిల్డింగ్ అవుట్లుక్ ఇది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైట్ ప్రాపర్టీస్ వీడియోస్.